ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము స్క్రీన్ ప్రింటింగ్ నేర్చుకుందాం. మీరు కనుక మా వీడియో చూడడం ఫస్ట్ టైం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు మా వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. ఇలా డబల్ స్క్రీన్, ఇది మ్యాంగో, దాని మధ్యలో చిలక ఉంది. ఓకే, ఇలా డబల్ స్క్రీన్, దీనికంతా ఒక కలర్ ఇచ్చుకుంటాం, దీనికంతా ఒక కలర్ ఇచ్చుకుంటాం. అవసరమైతే దీనికి రెండు కలర్లు కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఈ రెండు స్క్రీన్లో మూడు కలర్లు ఎలా వాడాలనేది నేర్చుకుందాం. ఇప్పుడు ముందుగా మనం చిలక వేసుకుందాం. ఇలా చిలక వేసుకుందాం ముందు, దాని తర్వాత పై తీసుకుందాం. కలపడం చూడని వాళ్ళు ముందు వీడియోలో ఈ పెయింట్ ఎలా కలుపుకోవాలనేది చెప్పాను. పైన కనిపించే లింక్ని క్లిక్ చేస్తే ఈ పెయింట్ కలర్ ఎలా కలిపాము అనేది తెలుస్తుంది. మనము ఈ పార్ట్ వరకు ఒక కలర్, ఈ పార్ట్ వరకు ఒక కలర్ ఇచ్చుకుందాం, పైన ఇంకో కలర్ ఇచ్చుకుందాం. ఓకే, ఈ పార్ట్ వరకు ఒక కలర్ ఇచ్చుకుందాం. ఇక్కడ నుండి ఇంకో కలర్ ఇచ్చుకుందాం, అది ఇలా ఇచ్చుకోవాలి. కరెక్ట్గా అలా కలిపి బ్యాలెన్స్ కరెక్ట్గా అలా వచ్చేటట్టు చూసుకుని ఇచ్చుకోవాలి. ఓకే, ఇలా మనకు ఎంతవరకు ఏ కలర్ కావాలనేది చూసుకుని పెయింట్ ఇచ్చుకున్నాం కదా. స్క్రీజింగ్ చేసేటప్పుడు ఇది అడ్డంగా చేయాలి. ఓకే, ఇలా పెట్టుకుని మళ్ళీ అదే ప్లేస్లో మనం స్క్రీజర్ పెట్టుకోవాలి. ఓకే, అలా డబల్ కలర్ వస్తుంది. మళ్ళీ ఇలా పెట్టుకుని అదే ప్లేస్లో స్క్రీజింగ్ చేసేటప్పుడు అదే ప్లేస్లో వచ్చేటట్టు చూసుకుని మనం ఇలా లాక్కోవాలి పెయింట్ని. ఇలా తీసుకొచ్చి ఓకే, స్క్రీన్ ప్రింటింగ్ మెటీరియల్ మీకు కావాలి అనుకుంటే మా దగ్గర దొరుకుతాయి. వీడియో చివర మా ఫోన్ నెంబర్ ఇస్తాము, మీకు మెటీరియల్ కావాలనుకుంటే ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి, మేము ఎంత లాంగ్ అయినా మేము పంపిస్తాం. కరెక్ట్గా అదే బ్యాలెన్స్లో ఓకే అలా లాగాలి. ఓకే, మళ్ళీ ఇటు తిప్పుకొని ఓకే కరెక్ట్గా అలా వచ్చేటట్టు చూసుకుని ఒకవేళ కలర్ కొద్దిగా కలిసినా కూడా అందంగా ఉంటుంది. కలరు కలిసినా కూడా అందంగా ఉంటుంది, అలా కలిస్తే కూడా బాగుంటుంది, షేడింగ్ వస్తుంది అప్పుడు. గట్టిగా స్క్రీజింగ్ చేయకపోతే ఇలా పడుతుంది. మీకు ఆ విషయం తెలియడం కోసమని నేను స్క్రీజింగ్ తక్కువగా చేశాను. గట్టిగా స్క్రీజింగ్ చేయాలి. ఓకే,
గట్టిగా స్క్వీజింగ్ చేయకపోతే అలా పడుతుంది, అలా పడనివ్వకూడదు. మళ్ళీ ఇటు తిప్పుకోవాలి. పడలేదని మళ్ళీ దీని మీద పెట్టి వేయకూడదు, వేస్తే డబల్ షేడ్లో పడుతుంది ప్యారెట్. ఇప్పుడు దీనిపైన మ్యాంగో వేసుకుందాం. ఓకే, ఇప్పుడు లోపల ప్యారెట్ వేసుకున్నాం కదా, దానిపైన మ్యాంగో వేసుకుందాం. దీనికి గోల్డ్ ఇద్దాం. ఓకే, ఈ డిజైన్ కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకుని లోపల నుంచి గాడిలో కనబడుతుంది, ఇలా గాడిలా కనబడుతుంది డిజైన్ షేప్. ఆ షేప్ కరెక్ట్గా వచ్చేటట్టు మనం పెట్టుకోవాలి, ఫేస్ కరెక్ట్గా వచ్చేటట్టు సెట్ చేసుకోవాలి. ఇలా పెట్టుకుని ఓకే ఇలా కనబడుతుంది మనకి వేసేటప్పుడు. అది కరెక్ట్గా వచ్చేటట్టు మనం ఎటు తగ్గేటట్టు తిప్పుకోవాలి కరెక్ట్గా. ఓకే, ఈ గోల్డ్లోని మనం ఏ కలర్ ఇంకా ఫిక్సర్ కానీ ఏమీ వేయక్కర్లేదు, డైరెక్ట్ వేసేసుకుంటాం. ఇలా గోల్డ్ వేసుకుని మనం స్క్రీజింగ్ చేసుకోవాలి. ఇలా ఒక డిజైన్లో ఇలా మూడు కలర్స్ కూడా వేసుకోవచ్చు, అది డబల్ స్క్రీన్కి మాత్రమే వేసుకుంటాం. ఓకే, సింగిల్ డిజైన్కి కూడా మూడు రెండు కలర్స్ వేసుకోవచ్చు. మళ్ళీ ఇది కూడా అంతే, ప్యారెట్ కరెక్ట్గా వచ్చేటట్టు హెడ్గా హెడ్ కలుపుకుని మనకి లోపల నుంచి లైట్గా ఇలా నీడలా కనబడుతుంది డిజైన్, అది కరెక్ట్గా పెట్టుకుని వేసుకోవాలి. ఓకే, హెడ్ దగ్గర అది కనపడుద్ది, ఇలా హెడ్ దగ్గర కనపడుద్ది, కరెక్ట్గా చూసుకోవాలి, స్లోగా చూసుకుని వేసుకోవాలి. కంగారు పెడితే మళ్ళీ ఆ డిజైన్ తేడా వస్తుంది. ఓకే, అలా పాయింట్ ఇలా డిజైన్ షేప్ కరెక్ట్గా వచ్చేటట్టు స్క్రీన్ తిప్పుకోవాలి. ఒకవేళ జస్ట్ కొంచెం కలిసినా కూడా ఆ డిజైన్ అందంగా ఉంటుంది. పట్టు శారీస్ మీద అది కూడా వేసుకోవచ్చు, ఉప్పడపట్టు కాటన్ అన్నిటి మీద వేసుకోవచ్చు, పాత చీరల మీద కూడా వేసుకోవచ్చు, చాలా అందంగా ఉంటుంది. మీకు ఈ డిజైన్స్, ఈ స్క్రీన్స్, ఈ పెయింటింగ్స్ కావాలి అనుకుంటే మా దగ్గరే దొరుకుతాయి. వీడియో చివర ఫోన్ నెంబర్ ఇస్తాం, మీకు కావాలి అనుకుంటే కాంటాక్ట్ చేయండి. కొంచెం దగ్గరగా వేశాను కాబట్టి కరెక్ట్గా ఈ పాయింట్ కలిసేటట్టు చూసుకోవాలి. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మోడల్స్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.